జరిగిన అండర్ నైన్ స్కేటింగ్ పోటీల్లో భారతదేశం నుంచి పాల్గొని తిరిగి వచ్చిన గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన సాత్విక్ కు అపూర్వ స్వాగతం లభించింది. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ సాత్విక్ ను అతని నివాసానికి వెళ్లి సత్కరించారు. జాతీయ స్థాయిలో స్కేటింగ్ పోటీల్లో పాల్గొని గుంటూరు జిల్లాతో పాటు పల్నాడు ప్రాంతానికి కీర్తిని సాత్విక్ పెంచాడని కొనియాడారు. తరఫున సెలెక్ట్ అయ్యి ఇండియా తరఫున ఆడటానికి దీంట్లో పాల్గొనడానికి సెలెక్ట్ అయినందుకు, అదేవిధంగా ఏదో అది మన పల్నాడు ప్రాంతం నుంచి శ్రీకాకుళం నుంచి ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా సాత్విక్ ని అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే కష్టపడి చదువుకుంటే ఉన్నత శిఖరాలు ఎదురేస్తాం. గేమ్స్ కూడా కష్టపడి నేర్చుకోవాలి, టాలెంట్ ఉండాలి, పరిణితి ఉండాలి, చిన్న వయసులోనే ఆలోచనలు పెద్దగా ఉండాలి. ఆ కరోనా వైపు చూస్తే అంత 15-16 సంవత్సరాలు ఆడేది ప్రపంచ స్థాయి గేమ్స్ ఇక్కడ చైనా వెళ్ళి అక్కడ ఆడుతా ఉన్నాడు. ఇవన్నీ కూడా చిన్నతనంలో పరిణితి చెందిన ఇంత ఆలోచన రావడానికి ఆ తల్లిదండ్రులు కష్టం, అదేవిధంగా కుటుంబ సభ్యులు కష్టం. భగవంతుడు ఆ కుటుంబానికి ఇచ్చిన వరం అని చెప్పి కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ ఉపయోగపడే డబ్బులు కొంతమంది దగ్గర ఉంటాయి, ఆలోచనలు చాలా మంది దగ్గర ఉంటాయి, కానీ సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు కొంతమంది దగ్గర ఉంటాయి. కష్టం అందరూ పడతారు, కానీ ఫలితం కొంతమందికి వస్తుంది. ఆ కష్టపడిన దాంట్లో ఫలితం వచ్చిన వ్యక్తిలో సాత్విక్ ఒకడు. నేను మనస్ఫూర్తిగా ఈ కరోనా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత శిఖరాలను అభ్రహించాలి, తనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో కూడా ఆడి ఒక మంచి పేరు ప్రఖ్యాతులకు మెడల్స్ కూడా సంపాదించాలి, తల్లిదండ్రులకి కుటుంబానికి పేరు రావాలి, ఫెడరల్ ప్రాంతానికి, పల్నాడు ప్రాంతానికి, గుంటూరు జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ కూడా పేరు తెచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ సాధ్యం మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. తల్లిదండ్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. పెద్దలు రావడం కానీ మనస్ఫూర్తిగా అందరి కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవిస్తున్నారు. అనేకమైన పెద్దలందరూ కూడా వచ్చారు, వారందరితో మాట్లాడించడానికి కూడా పెద్దగా అవకాశం లేదు. అందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారిని ఒకసారి కలిసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమం తర్వాత అందరూ సిద్ధం చేయాలి, సిబ్బంది ఏర్పాటు చేశాం. విద్యుత్.